కాని ఇద్దరమే ఉన్నాం. సుదర్శన్ గారు అలా వెళ్ళారు, చూస్తున్నదనే మాయమయ్యారు. అది వెళ్ళారా? ఎంత ప్రమాదం! అమ్మయ్యా ఇక్కడే ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళారండి, ఇక్కడే ఉన్నానుగా. మీకు తెలీదా ఇలా వెళ్ళారు, అలా చూస్తూ ఉండగా మాయమయ్యారు. ఏమిటి? నిజంగానా? నాకు తెలియకుండానే నేను మాయమయ్యాను. సుందరం, మనుషుల్ని మాయం చేసే శక్తి నీకుందా? నీ వంటి సైంటిస్ట్ ఉండడం నిజంగా మా అదృష్టం. మీరు చూసిన పరికరం చాలా అపాయకరమైంది. పైగా నేను చేసేది ప్రయత్నం మాత్రమే. నేను ఊహించిన దానికంటే సాధించింది చాలా తక్కువ. అంతటి ఘనకార్యాలు సాధించాలంటే నా వల్ల ఏమవుతుంది అంటే దానికి బోరెడంత డబ్బు కావాలి. అమెరికా వెళ్ళి ఎన్నో కొత్తవి ఇంకా నేర్చుకోవాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ నా పూటి వాడికి ఎలా సాధ్యమవుతుంది? డోంట్ వరీ సుందరం, ఆ బాధ్యత నాకు వదిలే. నీకెంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. ఇజ్ ఇట్ సుదర్శనం గారు, మీ ఓటి సహృదయులు ఎందరుంటారు? మీ ఈ ప్రోత్సాహం నన్ను పునర్జీవితుణ్ణి చేసి మీ సహాయం వల్ల ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేని ప్రక్రియలు కనిపెడతాను. లోక కళ్యాణానికి ఎంతో సహాయపడగదు. మీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేదు. అంతవరకు మేము బ్రతికుండాలి కదా. ఈలోగా ఏమైపోతారండి? చూస్తున్నావుగా సుందరం, మన పట్టణంలో ఎన్ని దోపిడీలు దొంగతనాలు. ప్రభుత్వం కూడా చాలా ఆందోళన పడుతూ ఉంది. అమెరికాలో దొంగల్ని పట్టడానికి ఏవో మెషిన్స్ ఉన్నాయట. అలాంటిది ఒక్కటి కనుక మనకుంటే అది కష్టమైన పని. అయినా మీరు చేస్తున్న సహాయానికి అదే అలాగే సాధిస్తా, తప్పకుండా చేస్తా. థ్యాంక్ యూ సుందరం. సుందరం రెడీనా? నేను రెడీ నాన్నగారు. దూర ప్రయాణం ఎలా వెళ్తావో ఏం ఏం పర్వాలేదు నాన్నగారు. ఒరే ఇంకా బెడ్డింగ్ పట్టుకోదు. బెడ్డింగ్ సరే, కానీ ఈ సామాన్ అంతా ఏమిటి? దూర ప్రయాణం, బాణం వరదం అన్నారు. గొడుగు ఉండొద్దు, అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆకలిసినోడు భోజనం ఉండొద్దు, కాసిన దాహం తాగడానికి మంచినీళ్ళు ఉండొద్దు. పిలిస్తే అమ్మవు నువ్వు ఉండొద్దు, నువ్వు కూడా ప్రయాణం కావాలి. అది కాదమ్మా, ఇన్ని సామాన్లు ప్లేన్ లో తీసుకెళ్ళనివ్వరు. ఈ భోజన సదుపాయాలన్నీ ప్లేన్ లోనే చేస్తా. అది కాదురా, నువ్వు ఊరుకో, ఇదొక వెర్రి. రే బైరాగి, ఇదిగో ఏమండి? అది కాదండి, వెర్రి ముఖం వేడుకు చూడపోతే ఏడవడానికి ఇద్దరు నవ్వడానికి ఇద్దరు అన్నట్ట. అలాగా మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తాయి చెప్పండి ఇలాంటివన్నీ. నాకు ఇదే పని, ఏమైంది త్వరగా రండి. వెళ్ళొస్తా అమ్మా. ఎమ్మగారు తలగాని ఎత్తగారు తలగాని కడుపు బంగారం దీర్ఘాయుష్మంతుడై బాగా చదివి లక్షలు ఆర్జించి మీ అమ్మని నాన్నని సుఖపెట్టిన ఆయన. నువ్వు చదివిన చదువు మంచిని పెంచడానికి, చెడ్డను దూరం చేయడానికి సహాయపడాలి. నీతి నీ ఆరోగ్యంగా, నిజాయితీయే నీ ఆయుష్గా నూరేళ్లు జీవించు. అలాగే నాన్నగారు. చూడు, నీ అభివృద్ధికి అమెరికా ప్రయాణానికి వీరే కారకులన్న విషయంలో మర్చిపోకూడదు. మాదే ఉండండి, మేం చేసింది కాస్త సహాయమేగా. కాంతమ్మ గారు దీవించినట్టు మన సుందరం లక్షలు ఆర్జిస్తే అంతకంటే మనకేం కావాలి? అది పాయింట్. మిస్టర్ సుందరం, టైం ఏంటి కదా, వెళ్ళొస్తాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రాలయన. ఆ కమిషనర్ పక్కనున్న వాడే సుందరం. అడుగు. ఇది వరుస అన్నయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి జ్ఞాపకం. ప్రపంచంలో మనం అంతా ఉన్నామనే సంగతి కూడా అది జ్ఞాపకం ఉండదు. పదండి బోయ్ నెలకెడదాం, ఆయన వచ్చేటోడికి తెల్లారిపోతుంది. పదండి అమ్మ, పద రానే. ఇతనైనా మీ పెద్ద అబ్బాయి? అవును. మళ్ళీ ఇంటికి రాలేదా బావా? లేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు? వెల్ మిస్టర్ నందనరావ్, టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. మీరు హైదరాబాద్కు వెళ్ళాల్సి ఉంది. హైదరాబాదా? ఎంతో కాలంగా నేరస్తులు ఎవరో తెలియని స్థితిలో అక్కడ దోపిడీలు దొంగతనాలు జరుగుతున్నాయి. అక్కడి పోలీస్ డిపార్ట్మెంట్కు వాళ్ళని పట్టడం అసాధ్యంగా ఉంది. అందుకే తెలివైన చురుకైన మిమ్మల్ని పంపడానికి నిర్ణయించుకున్నాం. విష్ యూ సక్సెస్. థ్యాంక్ యూ సార్.
వరకు పొందిన శిక్షణ వెలుగులోనికి రావడానికి మంచి అవకాశం లభించింది. థాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ లో జరిగే అఘాయిత్యాలకు కారకులు ఎవరో తెలుసుకోవడానికి మిమ్మల్ని సిఐడికి పంపిస్తున్నాం. కృతజ్ఞరాన్ని. ఇంతకాలంగా ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నా శక్తి కొద్దీ కృషి చేసి తప్పకుండా విజయాన్ని సాధిస్తాను. దూకితే కాలు ఇరుగుతుంది, దిగితే చచ్చిపోతాను. ఇప్పుడేం చేయమంటారు? అక్కడ కూడా ఆగదండి. దానికి స్టేషన్ లేదండి. ఏమైంది? చేతులు మళ్ళీ పెట్టి తాళం చెవులు కూడా కట్టానే. చూడండి, శ్రమపడకండి, మీ టికెట్ కూడా చెక్ చేశారు. నా టికెట్? ఎక్కడిది? మీరు మీ వారు ఇచ్చారు. ఏమి ఇస్తారు? ఇన్స్పెక్టర్ గారు, అదండి కృతండి. సీసీ గారు తల్లి, నమస్కారం. పని ఏంటి? వస్తా. సీసీ గారు బై బై. మిస్టర్ సీసీ.